అయితే ఎప్పటికీ కూడా మన మీద ఏదో రకమైనటువంటి దాడి జరుగుతూనే ఉంది. మనం ఆలోచించుకొని పనిచేసి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని పోరాటంతో మనం బ్రతుకులన్నీ సరిపోతున్నాయి. నిన్నటి వరకు సిఏఏ ఎన్ఆర్సి చట్టాన్ని పెట్టి మనల్ని ఈరోజుకి కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి నెట్టాయి. ఇది కేవలం ముస్లిం సోదరులకే అనుకుంటాం కదా, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎదురు దెబ్బ. వెనక్కి నెట్టబడుతున్నామంటే మనల్ని మనం భారతీయులంగా నిరూపించుకునేటటువంటి పరిస్థితిని మరి మనకు వచ్చింది అంటే ఏ రకంగా మనం 70 సంవత్సరాల తర్వాత మనం నిరూపించుకోవాలంటే మనకి ఎంతమంది నిరూపించుకోగలం అంటే ఈ దేశంలో మనం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీసు క్రిస్టియన్ మైనార్టీస్ అందరం కూడా మనం ఈ దేశంలో ఒక పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఒక రకమైనటువంటి బర్త్ సర్టిఫికేట్లు కానీ ఏమీ కానీ మనకు లేవు. మనం నిరుక్సి ఎస్టీ అని చెప్పి రిజర్వేషన్లు అవసరం లేదు. ఆ యొక్క రాష్ట్రాలు వారి యొక్క ఆలోచనకే వదిలేస్తున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడంతో రేపు మనకి భవిష్యత్తులో మన పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ ఈ రిజర్వేషన్లు అనేది లేకుండా చేసి దీనివల్ల సమాజం సమానత్వం పొందింది నేడు సార్. ఇక ముందు ముందు రిజర్వేషన్తో తీసుకొని వెళ్ళక్కర్లేదు అనేటువంటి విషయం మనం పరిశీలించవలసినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే విద్య కానీ తదితర అంశాలు కానీ ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేటప్పుడు చదువునే దట్టమే అతి ప్రధానమైనటువంటి వస్తువు కాబట్టి అది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు రిజర్వేషన్స్ అనే మాట తర్వాత మాట్లాడచ్చు. ఇంతవరకు సమానత్వమే పొందలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ కోర్టులు రకరకాలైనటువంటి తీర్పునిచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టించడం భావ్యమైన పని కాదు. అందుచేత ఈ సెక్యుల కులాలు జాతులు ఓబీసీ ముస్లిం మైనారిటీస్ దగ్గర పేద వర్గాలందరూ కూడా ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద